చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటగా 5 ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షుడు రాజకుమార్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని కొనియాడారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, డీఎస్సీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఇబ్బందులు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఏకతాటిపై చరిత్ర సృష్టించారు. ఇంట్లో వరకు ఎవరికీ లేనటువంటి విజయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూటమి తరఫున ఉన్న అందరికీ విజయం సాధించారు. ఈసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోరాటం, ఆయన కృషి ఫలించి ముఖ్యమంత్రి కావడం 4వ సారి. అదే మరి ఈరోజు 5 కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా ఆయన నిన్న సంతకాల ఫైల్ మీద కూడా పెట్టారు. దాంతో యువతని, చదువుకున్న యువత నిరుద్యోగులకి మెగా డిఎస్సి, 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 16,400 పైన ఉన్న చెలుకున్నటువంటి మెగా డిఎస్సి సంతకం పెట్టి ఈరోజు 16,400 కుటుంబాలని ఆదుకునే విధంగా డిఎస్సి పెట్టడం జరిగింది. అదే మారిగా పెన్షన్, ఆనాటి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి పెన్షన్ ఈరోజు భారతదేశంలోనే పెన్షన్ ఎవరైనా పెట్టారంటే అది నందమూరి తారక రామారావు గారు. ఆయన 35 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాన్ని 75 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారిగా పాదయాత్ర చేసి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క అవ్వ తాతల్ని, వికలాంగుల్ని, వితంతులంతా మోసం చేసి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎలక్షన్కు ముందు ఆయన మోసం చేసి 250 పెంచితే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కూడా అవాతాతలు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో మోసం చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేశాడు. కానీ ప్రజలు అవాతాతలు నమ్మకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినందుకు కృతజ్ఞతకు ఆయన చెప్పిన మాటను వెంటనే 4,000 రూపాయలు పెంచును, ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి సుమారుగా ఈరోజు 60 లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క అవతాతకి 4,000 రూపాయలు పెంచిన ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 4,000 రూపాయలతో పాటు ఏదైతే ఎలక్షన్ ముందు మాట చెప్పారో ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెలలో 3,000 రూపాయలు కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నటువంటి చట్టం, అది భూభక్షణ చట్టం, పేద రైతులకు ఒక భయంకరమైనటువంటి ఒక ఇబ్బంది పెట్టే ఆ చట్టాన్ని, చీకటి చట్టాన్ని రద్దు చేసి ఈరోజు దాని మీద కూడా ఫైల్ చేశారు. అదేవిధంగా 3వది పెన్షన్లు 4,000 రూపాయలు, 3,000 నుంచి కూడా ప్రతి ఒక్క పెన్షన్ దారుకు ఎంతో 1,000 రూపాయలు చెప్పిన వెంటనే ఈరోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా చేపట్టడం ప్రభుత్వం తరఫున జరిగింది. 4వది అన్నా క్యాంటీన్, పేదవాళ్ళకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని అతి అద్భుతంగా జరిపిస్తున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేసే దానికి 4వ ఫైల్ మీద సంతకం చేశారు. ప్రత్యేకించి కుప్పంలో ఏదైతే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట ప్రభుత్వం రద్దు చేసిందో ఇక్కడ ప్రజలందరూ కూడా దాన్ని మేము స్వచ్ఛందంగా ప్రభుత్వం చేయకపోయినా పర్వాలేదు మేమే చేస్తామని దాతలు ఆ రోజు నిర్వినామంగా, నిర్విఘ్నంగా దాదాపు 3 సంవత్సరాలు నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు దాన్ని ధ్వంసం చేస్తూ అనేక ఇబ్బందులు కల్పించారు. అయినప్పటికీ కూడా ఎదుర్కొని ఎంతో ఇక్కడ అన్నా క్యాంటీన్ని మేము రన్ చేశాం. ఇప్పుడు ప్రభుత్వం అది చేస్తుంది కాబట్టి చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారికి, పేద ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 5వ సంతకం యువతకు ఈరోజు నైపుణ్య అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. ఇక్కడ భారతదేశంలో పరిశ్రమలు కానీ ఇక్కడ సంస్థలన్నీ వచ్చినప్పుడు నైపుణ్యం కలిగినటువంటి యువత అనేవాళ్ళు చాలా అవసరం. కాబట్టి కుప్పంలో పెట్టినటువంటి ల్యాక్ సెంటర్లో దాదాపు 25 లక్షలతో ఒక నైపుణ్యాభివృద్ధి సంస్థను కుప్పంలో ఏర్పాటు చేశాం. కానీ దాన్ని నిర్వీర్యం చేశారు, చాలా సంతోషం. కుప్పం కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా నైపుణ్యం పెంచుకుంటూ దేశ విదేశాల్లో మెరుగైనటువంటి
ఉపాధి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా ఈ ఫైల్ను సంతకం పెట్టి ముఖ్యమంత్రిగా కుప్పంలో ఆయన మేము ఎదురు చూస్తున్నాం. మొట్టమొదటి విజిట్ కుప్పం పెడుతూ కుప్పంలో 5 సంవత్సరాలు విధ్వంసానికి గురైంది, ఒక్క ప్రాజెక్టు కూడా ఎడు తీసుకురాలేదు. ముఖ్యంగా మనం నిలబడుతున్నటువంటి కుప్పం ఈ మెయిన్ రోడ్డుకు సంబంధించి దీన్ని వెడల్పు చేసి వైడనింగ్ చేసే ప్రాజెక్ట్ని మేము అమలు చేసి బడ్జెట్ శాంక్షన్ చేసినప్పటికీ కూడా చేయకుండా ఒక ఇంచు కూడా కదల్చలేదు. వెంటనే మా కుప్పం నియోజకవర్గంలో మా ప్రీతమ నేత, మా అందరి ఆరాధ్య దైవం, ప్రతి ఒక్క మనుషుల గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని 8వసారి పోరాటం చేసి ఈరోజు ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్లతో మా ప్రజలందరూ కూడా ఓట్లు గెలిపించారు. ఇతర నియోజకవర్గాల్లో ఒక రకమైన వేవ్లో మంచి మెజార్టీలు సాధించారు, కానీ కుప్పంలో ప్రతి ఒక్క ఓటు కూడా యుద్ధం చేసి ఒక్కొక్క ఓటు గెలిచాం. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క శ్రమ ప్రశంసనీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా చాలా సంతోషం, నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ ప్రవేశించిన వెంటనే అతి ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి 5 ఫైళ్ళ మీద సంతకం చేయడం. మొదటిది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున దాదాపు 18,000 టీచర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆయన సార్ మొదటి సంతకం చేశారు. 2వ సంతకం భూ టైట్లింగ్ యాక్ట్, అది భూ రక్షణ. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా ఎన్నికైన నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నేత మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్, నెల్లూరు. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు. జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేపీ చౌదరి, టీడీపీ 15వ డివిజన్, కమ్మ కళ్యాణి మహిళా అధ్యక్షురాలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.